ఇంట్లో ఉన్న దేవుడే కదా గుడిలో ఉంటాడు. అలాంటప్పుడు మనం టెంపుల్స్కి ఎందుకు వెళ్తాం? 1967లో ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ కనిపించకుండా పోయాడు. అతను ఏమయ్యాడో తెలుసా? ఒకరి కన్నీళ్ల వెనుకున్న కారణం ఏంటో తెలుసుకోవాలని మీరెప్పుడైనా అనుకున్నారా? ఇలాంటి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హరాల్డ్ హోల్ట్, ఈయన 1966 1967 మధ్య కాలంలో ఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా ఉన్నాడు. అప్పట్లో ఈయన డెత్ ఒక పెద్ద మిస్టరీ. ఈయనని మిస్సింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆస్ట్రేలియా అని అంటారు. హరాల్డ్ కి సాధారణంగా బీచెస్, స్పేర్ ఫిషింగ్ అంటే చాలా ఇష్టం. 1967 డిసెంబర్ 17 ఈయన పోర్ట్సీలోని చెవెట్ బీచ్ లో కొంత సమయాన్ని గడపడానికి వెళ్ళాడు. అతనితో పాటు అతని స్నేహితుడు అలాన్ స్టీవర్ట్ కూడా ఉన్నాడు. హరాల్డ్ తన స్నేహితుడిని ఒడ్డున ఉండమని చెప్పి ఒక్కడే స్విమ్మింగ్ కి వెళ్ళాడు. అలా వెళ్ళిన ఆయన తిరిగి రాలేదు. పోలీసులు, ఆస్ట్రేలియన్ నేవీ, ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ చాలా మంది పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టినా హరాల్డ్ ఆచూకీ తెలియలేదు. ఆయన అదృశ్యమయ్యాడో చనిపోయాడో ఎవ్వరికీ తెలియలేదు. కానీ ఆస్ట్రేలియా గవర్నమెంట్ అతను చనిపోయాడని ప్రకటించింది. ఈయన కోసం చేసిన సెర్చ్ ఆపరేషన్ ఆస్ట్రేలియా చరిత్రలోనే బిగ్గెస్ట్ సెర్చ్ ఆపరేషన్. స్నాప్డీల్.కామ్ నగర్, ఇది ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ అనే జిల్లాలో ఒక గ్రామం. ఈ పేరు మీకు విచిత్రంగా అనిపించవచ్చు. నిజానికి ఈ గ్రామం పేరు శివ్ నగర్. ఈ గ్రామంలోని ప్రజలు త్రాగునీటిని చాలా దూరం నుండి తెచ్చుకునేవారు. అయితే 2011 స్నాప్డీల్ అనే ఈ కామర్స్ కంపెనీ ఈ గ్రామంలో 15 త్రాగునీటి బోర్లను నిర్మించారు. తర్వాత ఈ గ్రామస్తులు కృతజ్ఞతతో తమ గ్రామానికి స్నాప్డీల్.కామ్ నగర్ అని పేరు పెట్టుకున్నారు. మనం టెంపుల్స్కి ఎందుకు వెళ్తాం? ఇంట్లో ఉన్న దేవుడే కదా టెంపుల్స్ లో ఉండేది, మరి టెంపుల్స్కి ఎందుకు వెళ్తాం? ఈ విషయం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనక ఓ పెద్ద సైంటిఫిక్ రీజన్ ఉంది. పురాతన కాలంలో టెంపుల్స్ ని ఎక్కువగా పాజిటివ్ ఎనర్జీ ఉన్న ప్రాంతాలలోనే నిర్మించేవారు. మనం ఇలాంటి పాజిటివ్ ఎనర్జీ ఉన్న ప్రాంతాలకి వెళ్ళడం వలన మన శరీరంలోని చాలా భాగాలు రీఎనర్జైజ్ అవుతాయి. అక్కడున్న పాజిటివ్ ఎనర్జీ మనలోని స్ట్రెస్ ని తగ్గించి ప్రశాంతతని నెలకొల్పుతుంది. అందుకే ప్రశాంతత కావాలంటే టెంపుల్స్ కి వెళ్ళమని చాలా సార్లు చెప్తుంటారు. మనలో చాలా మందికి అనిపిస్తుంటుంది ఎవరైనా ఏడుస్తుంటే వారి కన్నీళ్ల వెనుకున్న కారణం ఏంటో తెలుసుకోవాలని. మనం ఓ చిన్న విషయాన్ని గమనిస్తే ఒక వ్యక్తి కన్నీళ్ల వెనుకున్న కారణాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. అదేంటంటే, ఒక వ్యక్తి ఏడుస్తున్నప్పుడు అతని కుడి కంటి నుండి మొదట కన్నీళ్ళు వస్తే అతను హ్యాపీనెస్ వలన కన్నీళ్లు పెట్టుకున్నాడని అర్థం. అదే అతని యొక్క ఎడమ కంటి నుండి మొదట కన్నీళ్లు వస్తే అతను పెయిన్ వలన కన్నీళ్లు పెట్టుకున్నాడని అర్థం. అలా కాకుండా తన రెండు కళ్ళ నుండి ఒకేసారి కన్నీళ్లు వస్తే అతను ఏదో ఫ్రస్ట్రేషన్ కారణంగా కన్నీళ్లు పెట్టుకున్నాడని అర్థం. జూలియో మేషియస్ గాంజలెస్, ఇతను మెక్సికోకి చెందిన 17 టీనేజర్. ఇతను ఓ విచిత్రమైన కారణం వల్ల మరణించాడు. అదేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇతను ఒకరోజు తన ఫ్యామిలీతో డిన్నర్ చేస్తూ మూర్చ వచ్చి పడిపోయాడు. ఎమర్జెన్సీ నంబర్కి కాల్ చేసినా లాభం లేకపోయింది, ఎందుకంటే అప్పటికే అతను మరణించాడు. తన మరణానికి కారణం ఏంటని డాక్టర్ని అడిగితే ఎవరో కొరకడం వల్ల మెదడుకు వెళ్లే రక్తం గడ్డకట్టి అతడు చనిపోయాడని డాక్టర్ చెప్పాడు. తరువాత ఏం జరిగిందని ఆరా తీస్తే, జూలియో చనిపోయిన రోజు సాయంత్రం అతను తన 24 గర్ల్ఫ్రెండ్తో కొంత సమయాన్ని గడిపాడని, అప్పుడే తన గర్ల్ఫ్రెండ్ జూలియోకి మెడపై లవ్ బైట్ ఇచ్చిందని తెలిసింది. ఈ లవ్ బైట్ కారణంగానే జూలియో చనిపోయాడని తేలింది. అగ్నికేలి, ఇది కర్ణాటకలోని మంగళూరులో జరుపుకునే ఓ విచిత్రమైన ఫెస్టివల్. దీనిని ఫైర్ ఫైట్ అని కూడా పిలుస్తారు. ఇది ఎందుకు విచిత్రమైన ఫెస్టివల్ అంటే, ఈ ఫెస్టివల్లో భాగంగా ఒకరిపై ఒకరు అగ్ని కాగడాలను విసురుకుంటారు. ఈ ఫెస్టివల్ను మంగళూరులోని దుర్గా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్లో 8 పాటు జరుపుకుంటారు. ఈ ఉత్సవం 2 రాత్రి ఫైర్ ఫైట్ జరుగుతుంది. ఇందులో పాల్గొనేవారు 2 విడిపోయి 10-15 దూరంలో నిలబడి ఒకరిపై ఒకరు అగ్ని కాగడాలను విసురుకుంటారు. ఈ ఫైర్ ఫైట్లో నిబంధనలు ఎలా ఉంటాయంటే, ఒకరు 5 మాత్రమే కాగడాలను విసరడానికి అవకాశం ఉంటుంది. దీని కారణంగా ఈ ఆట 15 ముగిసిపోతుంది. ఈ ఆట 15 దీనిని చూడడానికి వేలాది మంది ప్రజలు వస్తుంటారు. ఈ ఉత్సవాన్ని దుర్గామాతని ప్రసన్నం చేసుకోవడానికి జరుపుకుంటారు. అలాగే ఈ ఫైర్ ఫైట్ చాలా ప్రమాదకరమైన క్రీడ.
ఇందులో ఎవరైనా గాయాల పాలైతే కుంకుమార్చన అనే నీటిని గాయాలపై చల్లుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.